వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు రమేష్ రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ సహకార సంఘంలో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏనుగుల రవీందర్ రెడ్డి, మదన్మోహన్, భూపత్ రెడ్డి అందరి సహకారంతో నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా నియామకం జరగడం చాలా సంతోషంగా ఉందని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ డిసిసిబి డైరెక్టర్లు, రైతులు, పార్టీలకు అతీతంగా నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు, రమేష్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఎన్నికైనందుకు మొట్టమొదలు డైరెక్టర్లకు మరియు సహచార సుదరి చైర్మన్లకు, రైతులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకించి సహకరించినటువంటి మొదటి శాసనసభ సభ్యులు గారు మరియు చెవిరేలు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ శాసన భూపతి రెడ్డి గారు, మదన్మోహన్ గారు, ఇక్కడ శాసన అందరికీ వారు నా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నేను గత 21 నిజామాబాద్ జిల్లా డిసిబి చైర్మన్గా ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆ రోజు మొట్టమొదటి తీర్మానంగా రైతులకు అంతకుముందు 100,000 రూపాయలు బీమా ఉండేది, దాన్ని మొట్టమొదటి తీర్మానంగా 200,000 రూపాయలు చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాల 200,000 లాభం జరుగుతుందని దీంత వారికి ఈ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే మిగతా కాలంలో రైతులందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు మరి వారికి వారి అభివృద్ధికి మా డీసీ బ్యాంక్ కంకణబద్ధమై ఉన్నది. అట్లాగే ఈరోజు 1 ఏప్రిల్ నుంచి వరికోలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జరిగింది. అందులో రైతులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మంచి ధాన్యాన్ని తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు 2,200 రూపాయలు డిపార్ట్మెంట్ రేట్ ఉంది, దాన్ని వారికి అన్ని కాగితాలు ఉద్యోగిన తర్వాత అన్ని కాగితాలు ఎప్పుడేస్తే వారికి వారం రోజుల్లో గవర్నమెంట్ తరఫు నుంచి డబ్బులు వస్తాయి. వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, బయట అక్కడక్కడ ప్రైవేట్ భాగస్వాములు రైస్ మిల్లర్లు ఇస్తూ ఉన్నారు, మరి కొన్ని సందర్భాల్లో మోసపోతున్నారు కనుక వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, అన్ని సొసైటీల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్లో 856 సొసైటీలు కాంటాలు ఉన్నాయి, మరి అక్కడే జోకిస్తే వారికి పేమెంట్ విషయంలో ఇబ్బంది ఉండదు. అవి అట్లాగే మొన్ననే రైస్ మిల్లర్తో మాట్లాడినాం, మేము వారికి ఏమి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని చెప్పినాం, వాళ్ళు కూడా మరి ఏ ఇబ్బంది లేకుండానే కొనుగోలు చేస్తామని కూడా జరిగింది. దాని ప్రకారంగానే కొనుగోలు కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి లారీ ట్రాన్స్పోర్టర్లకు మేము విజ్ఞప్తి అనుకోండి, సలహా అనుకోండి, వారికి ఇప్పుడు కూడా రైతులు ఎక్కడ ధాన్యం ఉన్నా ఏ సెంటర్లో ఉన్నా ఎంబడెంబడే మీకు అలాట్ చేసే సెంటర్లో మీరు బియ్యాన్ వడ్లను కొనుగోలు చేసిన వడ్లని తరలించి రైతులకు కూడా మీరు వారి సేవకు కృతాప్రాతులు అవుతారు. కనుక మీరు కూడా వారికి అన్ని విధాల రైతులకు మరి సెంటర్లకు సహకారం చేయాలని లారీ ఓనర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెంటర్లకు అన్ని బ్యాగులు రావడం జరిగింది. మరి బహుశా కొన్ని సెంటర్లు ప్రారంభం జరిగింది, మిగతా విషయాలు కూడా కొన్ని జాగాల్లో రేపేళ్ళు కూడా అన్ని సెంటర్లు ప్రారంభం జరుగుతాం. ఆల్రెడీ ఇప్పటివరకు 300 సెంటర్లలో కొనుగోలు ప్రారంభం జరిగింది, అట్లాగే మిగతా బ్యాలెన్స్ సెంటర్లు కూడా రేపేళ్ళు కూడా మొదలవుతాయి. రైతులకు మరి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బయట బిల్లర్లకు గీయకుండా సొసైటీ ద్వారా ఇస్తే మీకు లాభం జరుగుతుందని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.